హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వ్లాగ్కి కంటిన్యూల్ వ్లాగ్ అండి ఇది వచ్చేసి. సో ముందుగా అయితే నిన్న వండినటువంటి అరటికాయ ఫ్రై ఉంది కదా, సో ఆ కర్రీని పక్కన పెట్టేశాను. అండ్ అన్నం గిన్నె తెచ్చాను, పెరుగు గిన్నె తెచ్చాను. సో ఉప్పు అన్నీ కూడా కంచాలతో సహా దగ్గరకు తెచ్చుకొని కూర్చున్నామన్నమాట. చెప్పాను కదా అత్తయ్య మా మరిది అండ్ మా తోటికాళ్ళు వాళ్ళ పాప ఊరికి వెళ్ళారని. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? సో చిన్న తిరుపతి అన్నమాట, మొక్కు ఇవ్వటానికి వెళ్ళారు. సో మా మరిదికి అండ్ బుడ్డ పాప ఉంది కదా మా ధను బేబీకి, సో మొక్కు అన్నమాట అందుకోసమనే వెళ్ళారు. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి అండ్ మా అమ్మాయికి అన్నం పెడుతున్నాను అండ్ వాళ్ళు తిన్న తర్వాత నేను తింటాను. పిల్లలు ఇద్దరు అయితే తినేశారండి. సో వాళ్ళైతే ఇక టీవీలో పడిపోయారన్నమాట. చక్కగా ఎమ్మి ఎమ్మిగా ఇక్కడ అరటికాయ ఫ్రై అన్నది వేస్తున్నాను. సో ఒకసారి మిక్స్ చేసేసి అండ్ ఏదైనా రసం లాంటిది పెడదాం అనుకున్నాను కానీ, సో మామయ్య గారు అన్నారు ఎలాగో వాళ్ళు ఈవినింగ్ వస్తారు కదమ్మా, సో అప్పుడు చేయొచ్చులే వద్దులే అనేసి అన్నారనమాట. ఇక ఆ కర్రీ వేసాను. మా మామయ్య గారికి అయితే సూపర్గా నచ్చింది, మా హస్బెండ్కి అయితే కొంచెం రసం ఉంటే ఇంకా బాగుండేది అనేసి అన్నారనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో వీళ్ళిద్దరూ తిన్న తర్వాత ఇక నేను కూడా తినేస్తాను. అండ్ వీళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత ఇంకొక పని ఉంది మాకు భోజనం చేశాక, అదేంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో చూసారు కదా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చక్కగా సినిమాలు చూసేసామన్నమాట. టీవీలో ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేసి 1 అవర్ 2 అవర్స్ చూశాక టీ తాగేసి ఇక బయటకు వచ్చాము. ఏంటంటే అరటి గెలండి, సో కొత్త గెల వస్తుంది అనమాట. అండ్ ఇంకో గెల అయితే పండి ఉంది, మొత్తం 5 గెలలో 6 గెలలో అనమాట. సో వాటి ఒక గెల పండి ఉంది, అది ఇప్పుడు వీళ్ళు కొయ్యటానికి వచ్చారు. బట్ వీళ్ళకి ఏంటంటే లోపలికి ఉందన్నమాట గెల వచ్చేసి, చాలా ఇబ్బందిగా ఉందని మా హస్బెండ్ చిన్న చిన్న మొక్కలన్నీ కోసేస్తున్నారు. నాకైతే చాలా బాధ వేసింది అనమాట. సో పిలకలు ఉంటాయి కదా, ఆ పిలకలన్నీ కోసేస్తున్నారు ఎందుకంటే గెల కొయ్యటానికి ఇవి కొంచెం అడ్డంగా ఉన్నాయంట. సో గెల కోసినమ్మటనే ఆ చెట్టు కూడా నరికేయాలి కదా, సో కంప్లీట్గా అందుకోసం అనేసి అడ్డం ఉన్నటువంటి చిన్న పిలకల్ని కోసేశారు. తర్వాత ఇక్కడ వచ్చేసి చెట్టును నరుకుతున్నారనమాట. నాకు ముందుగానే చేతిలో ఒక కాయ అన్నది పడిపోయింది దేవుడు ఇచ్చేసినట్టు. ఇదిగో చూసారు కదా గెల చక్కగా పండు ఉన్నాయి, ఇప్పటి వరకు నేను చూడలేదు. మా మామయ్య గారు చెప్పారు పార్వతి అరటికాయలు పండిందమ్మా, కావాలా వీడియో తీసుకుంటావా అనేసి. ఎందుకంటే మీ అందరికీ చూపించడం ఆయనకు కూడా చాలా హ్యాపీగా ఉందంట. ఎందుకంటే ఆల్మోస్ట్ విలేజ్లో ఉండేవాళ్ళు తప్పితే ఎవరు ఎక్కువ శాతం సిటీలో ఉండేవాళ్ళు అరటి చెట్లు పెంచుకోరు కదా, సో అందుకోసం అనేసి ఇది కూడా నాకు దొరికిన అరటికాయని నేను తినేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిన్న పార్సిల్లో ఏమొచ్చింది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను, పదండి. నేను ఒక పార్సిల్ రిసీవ్ చేసుకున్నాను కదా, సో ఆ పార్సిల్లో ఏమున్నాయి ఏంటి అన్నది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ముందుగా అయితే నా లాంగ్ జడ ఎలా ఉంది చెప్పండి, పెద్ద జడ బాగుందా? సో శారీ మీదకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను ఇప్పటికి 3 సార్లు వేసుకున్నాను అనమాట, సో ఇది 4th టైం. ఫస్ట్ వచ్చేసి మా వదిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నాడు, అండ్ సెకండ్ వచ్చేసి మా తమ్ముడు మ్యారేజ్కి అండ్ రిసెప్షన్కి, 3 సార్లు అనమాట. సో ఇది 4th టైము. ఎందుకు వేసుకున్నాను ఈరోజు అన్నది మీకు ఆల్రెడీ దీని మీద ఉన్నటువంటి జడబిళ్ళలు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. సో ఎస్ అండి, నిన్న నేను తెప్పించుకున్న పార్సిల్లో ఉన్న జడబిళ్ళలు ఇవే అనమాట. సో ఫస్ట్ అయితే ఇవి ఎలా ఉన్నాయి చూడండి, తర్వాత ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది చెప్తాను. సో ఫస్ట్ అయితే జడబిళ్ళలు అనేవి 11 వచ్చాయండి. ఈ జడబిళ్ళలు అనేవి లక్ష్మీదేవి రూపుతో అండ్ పింక్ గ్రీన్ కలర్ స్టోన్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సో కింద చూస్తే పెద్ద స్టోన్ ఒకటి అంటే ఒక పూస వచ్చింది. సో దాని పక్కన ఇటుపక్క 2 పూసలు చిన్నవి, ఇటుపక్క 2 పూసలు వచ్చి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. నేను సింగిల్గా ఒకటి ఉంచాను మీకు చూపించడం కోసం, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది, బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఈ విధంగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇవి నేను మెయిన్గా తీసుకోవటానికి రీజన్ చెప్తానండి, పెద్ద జడ వేసినప్పుడు జడకు సరిపోను పూలు పెట్టుకుంటేనే ఆ అందం అనమాట. పెట్టుకోకపోతే ఎలా కనిపిస్తుంది అంటే చాలా అంటే చాలా ఇదిగా కనిపిస్తుంది. సో నార్మల్గా జడ వదిలేసినట్టు ఉంటుంది, తప్పితే వేసుకున్నట్లు ఎటువంటి లుక్ రాదు. సో అదే జడబిళ్ళలు పెట్టుకోండి, కొన్ని పూలు పెట్టుకున్నా చాలా అంటే చాలా అందంగా ఉండిద్ది. సో అందుకోసమే స్పెషల్గా నేను తెప్పించుకున్నాను అనమాట. సో
ఇవి వచ్చేసి నేను మీషో యాప్ నుంచి తెప్పించుకున్నానండి. సో నేను ఆల్రెడీ కిచెన్ ఐటమ్స్ అండ్ శారీస్ ఇలాంటి క్లాతింగ్ ఐటమ్స్ తెప్పించుకున్నాను, కానీ జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటి తెప్పించుకోవాలన్న ఉద్దేశంతో సో వీటిని తెప్పించుకున్నాను అనమాట. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. అండ్ కాస్ట్ బట్టే ప్రోడక్ట్ కూడా అందంగా ఉందన్నమాట, తక్కువ కాస్ట్లోనే వచ్చాయి అండ్ సూపర్గా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మీకు కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్వైట్ కోడ్ అన్నది మీషోకి సంబంధించింది ఇస్తాను. సో దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకుంటే కొంచెం తక్కువగా దొరుకుతుంది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు కూడా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ లెబన్ వచ్చాయి అనమాట ఈ బిల్లలు అన్నవి. సో క్యూట్గా ఉన్నాయి చూడండి, నేను నార్మల్గా పెట్టాను కాబట్టి మీకు ఇదిగా అనిపిస్తుంది. అదే బ్యాక్ సైడ్ నుంచి మనం పిన్ అన్నది యాడ్ చేసామనుకోండి, సో కదలకుండా స్టిఫ్గా మీరు ఎంతసేపు ఉంచుకుంటే జడ అంతసేపు అందంగా అలా ఉండిపోతాయి అన్నమాట. సో చూసారు కదా ఎంత బాగుందో, సో చూసారు కదా. సో ఇదన్నమాట, ఇక ఆలస్యం చేయకుండా మరి ఈవినింగ్కి వంట ప్రిపేర్ చేయాలి అండ్ వర్క్ ఉంది. సో వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ముగ్గు అన్నది వేస్తున్నానండి. సో మా మరిది వాళ్ళు కూడా వచ్చేసారనమాట ఇంటికి. సో మార్నింగ్ వాళ్ళు ఆటో కట్టుకొని 6:30 వెళ్ళారు అండ్ వచ్చేసరికి 4:30 అలా అయిందనమాట. ఇక అక్కడ నుంచి వచ్చిన బట్టలు ఉంటాయి కదా, సో వాటిని నానపెట్టి అత్తయ్య అండ్ మా తోటి వాళ్ళు ఉతికేస్తున్నారు. ఇక్కడ నా పని అన్నది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక ముగ్గు కూడా వేసి కొత్తింటి దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో టైం వచ్చేసి 5:30 అయ్యింది. సో ఈ ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత కొత్తింటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వర్క్ అనేది ఫినిష్ చేసుకొని దబదబా ఇంటికి వచ్చి కర్రీ అనేది ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి పాపం ఓపిక ఉండదు కదా. సో ఎంతైనా ఆటోలో కూర్చున్నా కానీ లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం ఓపిక ఉండదు కాబట్టి త్వరగా మనం కూడా ఇది చేయాలి కదా. సో మార్నింగ్ చేసిన కూర కొంచెమే ఉందన్నమాట. సో మళ్ళీ వచ్చి సింపుల్గా అయ్యే కర్రీని ప్రిపేర్ చేయాలన్నమాట. సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కొత్తింటి దగ్గరికి బయలుదేరాలి. ఇంటి దగ్గరికి అయితే వచ్చాను, వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. ఈరోజు ఏం జరిగిందంటే తాళం మర్చిపోయి వచ్చాను సో ఇంటిది. అండ్ మా మామయ్య గారేమో బడి దగ్గర చెట్టు ఒకటి పడిపోయింది, చాలా పాతకాలం చెట్టు అనమాట, మినిమం 130 ఇయర్స్ కిందట చెట్టు అంట. సో అదేంటంటే అక్కడ ఆర్టీసీ బస్సు ఆగి ఉంది జనాలను దింపటానికి. సో కరెక్ట్గా జనాలు దిగే టయానికి ఆ బస్సు మీద పడిపోయిందంట ఆ చెట్టు. చాలా పెద్ద చెట్టు అండి వేప చెట్టు. సో దేవుడి దయ వల్ల ఎవరికి ఏం జరగలేదు కానీ బట్ పడిపోయిందంట. అది చూడటానికి చాలామంది ఊరు మొత్తం కూడా వెళ్తున్నారు. సో మామయ్య కూడా నన్ను ఇక్కడ దింపి వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొచ్చిన తర్వాత తాళం వేసి తెచ్చిస్తానన్నారు. సో ఇక నేను అంతలోకే బయట ఊడ్చేసి కలాప్ చెల్లి ముగ్గు పెట్టేశాను అనమాట. సో ఇక తాళం ఇచ్చిన తర్వాత ఇల్లు కూడా ఊడ్చి పోగెత్తే అదే బయట కూర్చేశాను. అది ఇక్కడ వరకు అయితే ఫినిష్ అయిపోయింది. అఖిల్కి కొంచెం అంతా ఫీవర్ అనమాట. సో మొన్న తగిలింది బట్ కొంచెం కంట్రోల్ అయ్యింది, కానీ మళ్ళీ ఈరోజు తగిలింది అనమాట. సో కొద్దిగా అంతా నీరసంగా ఉన్నాడు. వాడికైతే ఇడ్లీ పెట్టి ఇక్కడికి వచ్చాను అనమాట, ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళేసరికి పాపం వాడికి ఆకలి వస్తుంది కాబట్టి ఇడ్లీ పెట్టేసి పిల్లలిద్దరిని ఫ్రెష్ చేయించి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వరకు ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇక నేను ఇంటికి వెళ్తాను, కర్రీ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. సో చేశారో చేయలేదో చూసి కర్రీ ప్రిపేర్ చేయాలి. ఓకే మరి ఇంటికి వచ్చేయండి, అక్కడ చూసిన తర్వాత బ్లాగ్ని ఎండ్ చేస్తాను. పదండి మరి ఇంటికి వెళ్దాం ఇక. సో ఇంటి ముందు చూసారా కొత్త ఇంటి ముందు రేకులు ఎలా వేశారో చూడండి. ఇక్కడ చెప్పాను కదా రూమ్ వస్తుంది అనేసి, సో రూమ్కి ఇలా తీశారనమాట. అండ్ రేకులు వేశారు చూడండి. అండ్ పని అయితే ఫినిష్ కాలేదు, కింద ఫ్లోరింగ్ తీసిన తర్వాత సో రేకులకి చుట్టూ కూడా ఇంటి చుట్టూ కట్టడం ఉందన్నమాట. సో వర్క్ ఉంది, మినిమం 1 వీక్ పడుతుందన్నమాట. మామయ్య గారు వచ్చారు తీసుకొని వెళ్తానికి, చీకట ఎక్కువ పడింది కదా. సో టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అలా అయిందనమాట, కానీ వర్క్ అయితే ఎప్పుడో ఫినిష్ అయింది. ఇక్కడ ఎవరో వస్తే ఎవరం పెట్టుకొని కూర్చున్నాను అనమాట. సో మామయ్య వచ్చారు, వెళ్తున్నాను. సో ఇంటికైతే వచ్చాను, ఏం జరిగింది ఏంటి అనే విషయాలన్నీ కనుక్కుంటూ ఇంటికైతే వచ్చాను. సో వర్క్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అన్నది చూద్దాము. సంయుక్త అయితే అన్నం తింటుందన్నమాట, సో వెళ్దాం పాండి, నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. సో వర్క్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఓకేనా?
సో ఫ్రెష్ అయిపోయానండి. ఇక కర్రీ అన్నది ప్రిపేర్ చేయాలి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అత్తయ్య గారు ఇక్కడ టమోటా అన్నది కట్ చేస్తున్నారనమాట. సో టమాటాలు వచ్చేసి సింపుల్ కర్రీ కాబట్టి సో తనే చేసేస్తానన్నారు. ఇక అందుకోసం అనేసి నేను కొంచెం షేర్ చేయాలని నార్మల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ కర్రీ నేను సింపుల్ కర్రీ కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది టమోటా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాం ఏంటి అన్నది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.